అంటే మనం అంటాం కదా స్మాల్ రోల్ బిగ్ ఇంపాక్ట్ అని. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఒక రోల్ భరతుడు. సో భరతుడిని ఎవరిని కాస్ట్ చేస్తామని. సో అలాంటప్పుడు అల్లు అర్హ. సో తను. సో బన్నీకి వెళ్ళి చెప్పగానే నవ్వేశాడు. ఇంకప్పుడే మాటలు వస్తున్నాయి సార్, మీరు భరతుడు అసలు అంటే విపరీతమైన మాటలు ఉంటాయి క్యారెక్టర్. ఓకే. చాలా డైలాగులు ఉంటాయి. ఇది తను చేయగలదా అని బలేవుడు బన్నీ మనం వర్క్షాప్ పెడదామని మాకు రామాయణం నుంచి ఒక వర్క్షాప్లు నడుస్తుంటాయి అరుణాభిక్షు గారు దగ్గర నుంచే. సో అలాగా ఆవిడకి అప్పచెప్పటం. పాప చాలా హైపర్ యాక్టివ్, చాలా వండర్ కిడ్ అండి. ఇక్కడ ముఖ్యంగా మీరున్నారు కాబట్టి ఒక చక్కటి విషయం చెప్పుకోవద్దు. అంటే అర్హ పాపని వాళ్ళు పెంచిన విధానంలో ఒక మంచి చాలా ఇన్స్పిరేషన్ విషయం ఏంటంటే ఆ పాపకు ఒక్క ఇంగ్లీష్ వర్డ్ తెలియదండి, మొత్తం తెలుగే, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతుందండి. సో మా సెట్కు వచ్చి తను కొన్ని తెలుగు పదాలు వాడుతూ ఉంటే సెట్లో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అవును. అయస్కాంతం అంటే పాప ఏదో ఐస్ క్రీమ్ అరుగుతుంది సార్ అనే, ఐస్ క్రీమ్ కాదురా అయస్కాంతం అంటే మ్యాగ్నెట్ రా. అలాగా ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత బన్నీ కంప్లైంట్ చేశాడు, సార్ మీ సెట్కు వచ్చి పాప పాడైపోయింది, ఇంగ్లీష్ పదాలు కట్ స్టార్ట్ కెమెరా ఇలాంటివి అంటుందండి అని. సో స్నేహారెడ్డి గారిని కానీ బన్నీని కానీ చాలా అభినందించాలండి ఈ విషయంలో. అంటే ఇంగ్లీష్ ఎలాగో ఈరోజు తప్పించుకోలేము సార్, ఎలాగో వస్తుంది, బట్ తెలుగు రావడం, మాతృభాష రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ పాప డబ్బింగ్ తనే చెప్పుకుంది, మీరు ఎంజాయ్ చేస్తారు తను ఒత్తులు పలికిన విధానానికి, తను డైలాగులు చెప్పిన దానికి. అది డెఫినెట్ గా ఒక ట్రీట్ టు వాచ్ అండి. మేము బుజ్జి బుజ్జి రీల్స్ చూసినప్పుడే చాలా మురిసిపోతూ ఉంటాం అన్నమాట. అర్హ చెప్పేవి కంద్రీగలు వచ్చాయి నాన్న అన్ని చెప్పరు కదా, హానీ బీస్ అడితే జారి అంటారేమో అనుకుంటే లేదు, వాటన్నిటిని కూడా చక్కగా పలుకుతూ ఉంటే ఆ పాపని చూడడం కోసం కూడా ఎదురు చూస్తున్నాం.